రాష్ట్రంలో జగన్ దోపిడీ పాలన కొనసాగుతుందని సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో గ్రామాల్లో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు అని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు కూన రవికుమార్ పేర్కొన్నారు. శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారండి. ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధాని బిల్లుని తీసుకున్నాడంటే అది కేవలం మహాపాదయాత్రను చూసి భయపడి ప్రజా వ్యతిరేకతనే ఆ రూపేణ చూసి ప్రజా వ్యతిరేకత ఎంత దారుణంగా ఉందని ఆలోచించి ఈ రోజున వెనక్కి తీసుకున్న పరిస్థితికి వచ్చింది. అయినా సరే ఈరోజు ఆయన ఇంకో ఆ బిల్లుని రద్దు చేస్తాడంటే మాత్రం ప్రజల్లో ఎవరికి కూడా నమ్మకాలు లేవు. ఎందుకనగా ఆయనకి తెలుసు, ఆల్రెడీ శాసనమండలిలో సెలెక్ట్ కమిటీలో ఉంది, కేవలం అది అలా డ్రాగన్ అవుతుంది కాబట్టి దాన్ని రద్దు చేస్తే, బిల్లుని రద్దు చేస్తే మళ్ళీ కొత్తగా బిల్లు పెట్టొచ్చు, మళ్ళీ బిల్లు పెట్టి ఆమోదం పొందొచ్చు అనే ఉద్దేశంతో రద్దు చేశాడు తప్ప నిజానికైతే ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తూనే ఉంటాడు. ఆయన తత్వమే అంత. కానీ మూడు రాజధానులు అనేది చాలా పెద్ద తప్పు. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా మూలం చెప్పాడు, అది ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్ కంటే దారుణంగానే డెవలప్మెంట్లో వెనకాల ఉంది. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే సౌత్ ఆఫ్రికా డెవలప్మెంట్లో లిస్ట్లో ఉంది. ఈయన ఇండియాతో కూడా పోల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడంటే మనం ఆయన పరిస్థితి ఏంటనేది, ఆయన స్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నిజంగా సౌత్ ఆఫ్రికాతో ఎవడన్నా పోల్చుకుంటాడా? అది ఒక దేశం, మనది ఒక రాష్ట్రం. మన పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అది పద్ధతి. మన ఇప్పుడు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎలాగుంది అని మన ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలనలో అనుకునేవారు. కానీ ఇప్పుడు మనం బీహార్తో పోల్చుకునే పరిస్థితి వచ్చింది. బీహార్తో ఎంత దీనస్థితిలో ఉంటుందో మనకు తెలుసు. కానీ వాళ్ళు ఈ రోజున మాకంట దరిద్రులు కూడా ఉన్నారు అనే స్థితికి మనం తీసుకొచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పటికైనా సరే ప్రజలందరూ ఒకసారి మరోసారి ఆలోచించి ఇకుండా ప్రజలందరూ ఈ పరిస్థితిని మళ్ళీ రాకుండా చూసుకోవాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం.